గుంటూరు జిల్లా దాచేపల్లి నాడికుడిలో అక్రమంగా మైనింగ్ రాయిలను తరలిస్తున్న 8 ట్రాక్టర్లను దాచేపల్లి తహసీల్దార్ సీజ్ చేశారు. ఆకస్మిక తనిఖీలలో భాగంగా నాడికుడి మైనింగ్ పరిసరాల్లో తనిఖీలు నిర్వహించి అక్రమంగా ట్రాక్టర్లతో మైనింగ్ రాయిల్ని తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేశారు. నడికుడి మైనింగ్ నుండి ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించకుండా యదేచ్ఛగా అక్రమంగా ట్రాక్టర్లతో మైనింగ్ రాయి తరలిస్తున్న ట్రాక్టర్లను సీజ్ చేసి కేసు నమోదు చేశామని వెల్లడించారు. ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించకుండా రాయి తరలించడం చట్టరీత్యా నేరమని అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీలో భాగంగా మైనింగ్ ఏరియాని తనిఖీ చేయడం జరిగింది. దానిలో భాగంగా నడుకూడి ఏరియాలో సర్వే నంబర్ 216/1B2 లో వాళ్ళకి వెంకటేశ్వర నాయక్ కేతవత్ వెంకటేశ్వరులు నాయక్ అనే అతనికి లీజ్ ఉంది. ఈ 8/1/2020లోనే లీజ్ వచ్చింది 4 ఎకరాలకి. అయితే లీజ్ ఆథరైజ్డ్గా ఉన్నప్పటికీ వాళ్ళు మైనింగ్కి సంబంధించిన రాయల్టీ ఏది లేకుండా అనాథరైజ్డ్గా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. కాబట్టి ఈ ట్రాక్టర్ని 8 ట్రాక్టర్ని సీజ్ చేసి మైనింగ్ వారికి హ్యాండ్ ఓవర్ చేయటం, మైనింగ్ డిపార్ట్మెంట్ వారికి హ్యాండ్ ఓవర్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా లీజులు ఉన్నప్పటికీ అనాథరైజ్డ్గా ట్రాన్స్ఫర్ చేసి ప్రభుత్వానికి రావాల్సిన ధనాన్ని కనుక ఎగ్గొట్టినట్టయితే దానికి క్రిమినల్ కేసు కూడా అవకాశం ఉంది. లీజ్ దారితో పాటు ట్రాన్స్ఫర్ చేసే డ్రైవరు ఓనర్పై కూడా క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది. కనుక వీళ్ళందరూ ప్రతి ట్రాక్టర్కి ఖచ్చితంగా బిల్లు, ట్రాక్టర్కి లారీకి ఖచ్చితంగా బిల్లు ఉండాలి, లేకపోతే వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టడం జరుగుతుంది. గ్యారెంటీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కూలీ లేబర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరూ దీనికి బాధ్యులే. ఓనర్ ఒక్కడే కాదు, తెలిసి కూడా మీరు ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేయటం అంటే మీరు కూడా నేరస్తులు. కనుక బిల్లులు కంపల్సరీగా ఉండాలి. ఏ బిల్లు మా రెవెన్యూ డిపార్ట్మెంట్ మైనింగ్ వారు ప్రతిరోజు చెక్ చేస్తారు. కనుక మీరు ఖచ్చితంగా బిల్లు లేకపోతే దీనిపై క్రిమినల్ కేసు పెట్టవలను. ఈ విషయం జిల్లా కలెక్టర్ వారికి నేను ఈరోజు సీజ్ చేసిన ఇవన్నీ నివేదిక ద్వారా తెలియపరచు.